రాజశేఖర రెడ్డి గారితోని అటాచ్మెంట్ బాగా ఎక్కువ ఉండేది సార్. రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా ఇదే ఫ్యామిలీతో మీ దాదాపు ఇక ఆల్మోస్ట్ మీ జర్నీ అంతా ఏకలైవ్ శిష్యుండేండి. వాస్తవంగా మా నాన్నగారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వర్గంలో ఉండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాలే కదా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వర్గంలో ఉండేవారు. నేనేమో రాజశేఖర రెడ్డి గారి ఇంటికి ఎప్పుడు నా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు లేదా వెళ్ళినప్పుడు కలుస్తామంటే మా నాన్నగారు నాళ్ళు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ సహజంగా వర్గంలో వాళ్ళు ఉంటారు కదా, ఏంట్రా నువ్వు ఇటు తిరుగుతున్నావు, నీ కొడుకు అటు తిరుగుతున్నాడు, అయ్యి చనిపోయే ముందు, ఆయన చనిపోయే ముందు. అయితే మోరల్గా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యే అయ్యేంతవరకు నన్ను బాగా సపోర్ట్ చేశారు. చేస్తే నాకేమో కుర్రాడు కదా, మోజంతా రాజశేఖర రెడ్డి మీద ఉండేది. కానీ నైతికంగా నన్ను అంటే మనిషిగా నిలబెట్టకు కానీ, అంటే రాజకీయంగా నీకు ఎందుకురా ధైర్యంగా మేము ఉన్నామని చెప్పటాకు కానీ, కాంగ్రెస్ పార్టీలో 2004 టికెట్కి అండగా చివరిదాకా ట్రై చేయటం కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నాకు అండగా నిలబడ్డారు. కాదు రాజశేఖర రెడ్డి మీద పిచ్చి ఉండేది, ఏకలై శిష్యులాగా అసలు ఆయన అంటే దేవుళ్ళగా ఓ ఆహో అంటే ఆయన గురించి గొప్పగా ఉండేది. ఇక 4 ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పక్కన కూర్చునే అవకాశం రావటం, ఆయనతో మాట్లాడే అవకాశం రావటం గొప్ప అనుభూతులే. రాజశేఖర రెడ్డి గారితో ఒక్కసారి కలిసి ఎవడైనా సరే జీవితంలో మనిషి అనేవాడు ఒకసారి కలిస్తే ఎన్ని నిమిషాలు కలిసినది, 1 నిమిషమా, 2 నిమిషాలా, 3 నిమిషాలా, లైఫ్ టైం మెమరీసే, స్వీట్ మెమరీసే అన్నీ కూడా. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ తీయగానే ఉంటాయి రాజశేఖర రెడ్డి గారితో ఒకసారి కలిస్తే. ఎందుకు సార్, అంటే రాజశేఖర రెడ్డి గారి ఆ లీడర్షిప్లో ఉన్న స్పెసిఫిక్ క్వాలిటీ ఏంటి సార్? అంత అటాచ్డ్గా చాలామంది మీలాగే చాలామంది రాజశేఖర రెడ్డి గారిలో పాత రోజుల్లో ఏమైనా వర్గాలు మెయింటైన్ చేసేవాడు, వర్గ నాయకుడిగా ఉండేవాడేమో తెలియదు కానండి, ముఖ్యమంత్రి అయ్యే ముందు కొన్నేళ్ల నుంచి లేకపోతే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అతను మనిషి హృదయం విశాలమైపోయిందండి. ఏముంటుంది మనం మంచిగా మా అంటే ఆయన మాట, ఆయన పలకరింపు, ఆయన స్పర్శ, ఎవరు వచ్చినా స్పర్శ పట్టుకునేవాడు, భుజం మీద చేసేవాడు, ప్రేమగా మాట్లాడాడు. అసలు ఇంకోటి నేను చాలామంది ముఖ్యమంత్రులని త్రూ అయ్యాను అంటే వాళ్ళతో నేను నా అంటే దగ్గర నుంచి సన్నిహితంగా చూశాను, మెలిగాను, తిరిగాను. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా దగ్గరగా తిరిగాను. ఎవరిని చూసినా రాజశేఖర రెడ్డి గారికి మీరు ఎవడన్నా, అది మీరు మనిషి వ్యక్తి అవనండి, సామాన్యుడు అవనండి, ఎమ్మెల్యే అవనండి, ఎవరన్నా అవని మీరు ఒక అర్జీ ఇస్తే అర్జీ అంక చూసేవాడు కాదు, మీ ముఖం ఇంకే చూస్తూ ఉండేవాడు. మీరు చెప్తుంటే అసలు అర్జీలో మనం ఏం రాసామనేది కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు, ఓకే డన్ అని చెప్పి అంటే మన మొహంలో నిజాయితీని చూసేవాడు. లేదంటే అది బాగోదు లేబ్బా, అలా చేయలేము లేబ్బా అని అంటే మీకు పని అవ్వపోయినా కూడా ఆనందంగా వెనక్కి వచ్చే పరిస్థితి ఉండేది రాజశేఖర రెడ్డి దగ్గర. అసలు రోజులో ఎంతమందిని కలిసేవాడండి, అసలు అన్ని 100 మందిని ఇంటరాక్ట్ అయ్యేవాడు, కలిసేవాడు. ఏదైనా అవకాశం ఉంటే చేయండి అబ్బా అనేవాడు. మనకేం నష్టం? ప్రజలకు ప్రజాప్రభుత్వం, డబ్బులు ప్రజలు, ప్రజలు ప్రజల కోసం చేయడానికి ఈ ఎలా చేయాలో ఆలోచించమని చెప్పేవాడు ఆఫీసర్లందరినీ కూడా. గొప్ప మానవతా బాధ్యం ఇదే. మన 2009లో మరి మీరు భయపడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు సార్? అదే చెప్పాను, అసలు నువ్వు కాపు కమ్యూనిటీ అంతా కూడా వన్ సైడ్ వెళ్ళిపోతుందని నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, మనకుండే జనం మనకుంటున్నారు, కాపుల్లో మనకుండేవాళ్ళు మనకుంటున్నారు, ఓవరాల్గా ప్రజలు మన పట్ల ఉంటున్నారు. నేను ఖచ్చితంగా బందర్లో నువ్వు గెలుస్తావు, నువ్వు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ప్రచారం చేసుకోమని చెప్పారు. సార్ ఇంత సపోర్ట్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏకలవ్య శిష్యుడు అని మీరు చెప్తున్నారు కదా, ఎట్లాంటి సార్ సిచ్యువేషన్? అప్పుడు ఏడిపోయి సార్, అసలు ఆ రోజంతా అంటే నేను భార్య ఇద్దరం వైఫ్కి ఏదో కంటికి చూపిద్దామని ఒక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో కూర్చుని ఉన్నాం, రిసెప్షన్లో హెలికాప్టర్ కనపట్టలేదని వచ్చింది. సరిగా అవ్వా వెంటనే తనతో చెప్పి పద వెళ్ళిపోదాం అంటే టెస్ట్లు అంటే ఏమైనా ఉంటే మళ్ళీ వద్దామని చెప్పని ఎమ్మెల్యే క్వార్టర్కి వచ్చాం, ఎర్రమంజల కాలనీ ఉండేవాడు. ఇక్కడ వచ్చి టీవీ దగ్గర కూర్చుంటే ఏముంటుంది అందులో వచ్చేయన్నీ చూస్తుంటే ఏడుపు ఏడుపు అంతే, కడుపు తరుక్కుపోవటమే. నేను కదండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళాం,
ఆయన బాడీ వచ్చిన తర్వాత అప్పటి ఉన్న నాతోటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా అనేక మంది వచ్చి విపరీతంగా ఏడ్చారు. ఏం మహిళా శాసనసభ్యురాలు, టీడీపీలో ఉన్నటువంటి మహిళా శాసనసభ్యురాలు పేర్లు వద్దని. తర్వాత 2014 నుంచి మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళం నీళ్ళే వచ్చి రాజశేఖర రెడ్డి గారితో అంటే ఆ బాడీ దగ్గరికి వచ్చి చూసి ప్రతిఒడికి గొప్ప అనుభూతి. ఒకసారి అందరూ కలిశారు. ఇవా 2014 తర్వాత రాజకీయాలు చెడిపోయినాయి కానీ అంతకుముందు కూడా ఆయన అట్లాగే ఉండేవాడు. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ప్రతి తెలుగుదేశం శాసనసభ్యుడు వచ్చేవాడు. అసెంబ్లీ ఏంటి, మీకు సెక్రటరేట్ ఏంటి, కలవని 90% తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారిని వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళు, పనులు చేయించుకునేవాళ్ళు, సిఎంఆర్ఎఫ్లు రాయించుకునేవాళ్ళు, ముఖ్యమంత్రి సహాయం ఇది కింద. దేవుడే సార్, ఇక రాజశేఖర రెడ్డి దేవుడే అంతే. సార్, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలనిపించిందా లేదంటే ఇంకా బాధ్యత అనుకున్నారా, ఎలా మొదలైంది, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి కలిసారు మీరు? రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజే అంటే ఆ కౌరు వచ్చింది. ఇక ఆయన బాడీ కనపడి హెలికాప్టర్ కూలిపోయిన శకలాలు కనపడి అని చెప్పాక అప్పుడు జగన్ గారిని కలవటానికి వెళ్ళాం సీఎం క్యాంప్ ఆఫీస్కి. క్యాంప్ ఆఫీస్కి వెళ్తే జగన్ గారు ఉన్నాడు. అప్పుడే పరిచయం చేశారు కేవీపీ రామచంద్రారావు, లేకపోతే రవిచంద్ర గుత్ర అట్లా నాకు వాళ్ళిద్దరు అందరూ ఉన్నారు అక్కడే. పరిచయం చేశారు, పేరు నాని అండి, బందర్ శాసనసభ్యులు, బందర్ ఎమ్మెల్యే అని పరిచయం. ధైర్యంగా ఉండండి సార్, మేమంతా ఉంటాం మీతో అని చెప్పాం. అక్కడి నుంచి నాకు అదే మొదట జగన్ గారిని కలవటం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, చనిపోయినప్పుడు కలవటం. అసలు అంతకుముందు ఎప్పుడు జగన్ గారిని కలవలేదు, కలవాలని కూడా ఎప్పుడు అనిపించలేదు. మనకి రాజశేఖర రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి ఆ పిచ్చులోనే ఉండేవాళ్ళు. తర్వాత కలిసిన తర్వాత అక్కడి నుంచి రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు రిజైన్ చేసి వెళ్ళేంతవరకు రోజు ఇంటికి హైదరాబాద్ వెళ్తే జగన్ గారి ఇంటికి వెళ్ళేవాడు, కలిసేవాళ్ళం, రోజు కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. తర్వాత ఇక ఆయన పార్టీ రిజైన్ చేసిన తర్వాత మీమాంసు భూగిసలాట మీమాంసలు ఉన్నాం. అంటే నాకు ఎంతసేపు నా ప్రయాణానికి పోర్ట్ ఒకటి నాకు మెల్లగా ఏర్పడుతూ ఉండేది, అది చేయాలి చేయాలని ఆకాంక్ష ఉండేది. అయినా సరే జగన్ గారు బందరు ఫస్ట్ టైం పార్టీకి రిజైన్ చేసిన 20 డిసెంబర్ 25 ఇప్పుడు రిజైన్ చేసినట్టు గుర్తు నాకు, లేకపోతే 27 రిజైన్ చేశారు. 2011 డిసెంబర్ 27 ఇప్పుడు రిజైన్ చేసినట్టున్నారు. దాని తర్వాత జనవరిలో ఊరుకుంట బందరు వచ్చారు. అప్పుడు బహిరంగ సభ పెట్టాను, ఆయనతో పాటు అకంపెనీ అయ్యి బహిరంగ సభ పెట్టాను. పెట్టి నేను రిజైన్ చేసేస్తానంటే జగన్ గారు వద్దని చెప్పారు. నాది అమ్మది బై ఎలక్షన్ అయిపోయాక అప్పుడు ఏమైనా చూద్దాం, అప్పుడు రిజైన్ చేయొద్దని చెప్పి చెప్పారు. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు నీకెందుకు నన్ను నమ్ము, నీకు పోర్ట్ చేసి పెడతాను. నేను ఆ రోజు జగన్ గారి బహిరంగ సభలో ఫస్ట్ బహిరంగ సభ జగన్ గారికి పెట్టింది నేనే, పార్టీలో నుంచి రిజైన్ చేశాక. ఆ రోజు మీటింగ్లో చెప్పాను మళ్ళీ నేను పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు తరపునే పోటీ చేస్తానని చెప్పాను. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే మాట్లాడాడు, నెక్స్ట్ జగన్తో పాటు వెళ్ళిపోదు కానీ లాస్ట్లో ఉండి నీకు పోర్ట్ ట్రై చేసి పెడతాను అయ్యి అని మాట్లాడు. జగన్ గారితో వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని చెప్తూ ఉండేవాడిని, సార్ పోర్ట్ చేస్తా అంటున్నాడు చేయించుకోండి, చేసి వస్తానండి అని చెప్పేవాడు. తర్వాత కాలం అయిపోయింది, ఎట్లా అయిపోయింది, జగన్ గారి చేతుల మీద శంకుస్థాపన, దీనికి ఆలోచన, దీనికి మంజూరు అన్ని రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఆయన కొడుకు చేతుల మీద దీన్ని పోర్ట్ నిర్మాణం పూర్తి కావాలని రాసి ఉన్నట్టుంది, అది డెస్టినీ. అది పోర్ట్ అంటే విదేట రాసి ఉంది కాబట్టి ఇవాళ జగన్ గారి చేతుల మీద పోర్టు పనులు ప్రారంభం కాబోతున్నాయి, ఆయన చేతుల మీద పూర్తవుతుంది ఖచ్చితంగా.